ఓం శ్రీ భ్యో నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ మనం ఇప్పుడు శుభకృతు నామ సంవత్సరం యొక్క ఉగాది పంచాంగ శ్రవణంలో భాగంగా సింహరాశి వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి వారు అంటే మకా నక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు అలాగే ఉత్తరా మొదటి పాదం మకా పుబ్బ ఉత్తరా మొదటి పాదాలకి సంబంధించిన వారు ఈ తొమ్మిది పాదాలకి సంబంధించిన వారు సింహరాశివారు ఈ సింహరాశి వారికి ప్రధానంగా ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉన్నాయి రాజ్య పూజం ఏ విధంగా ఉంది అవమానం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఆదాయం చూసుకుంటే ఎనిమిది వ్యయం చూసుకుంటే పద్నాలుగు పూజం చూసుకుంటే ఒకటి అవమానం చూసుకుంటే ఐదు వీరికి ఈ విధంగా ఉన్నది మెయిన్ వెయ్యం ఎక్కువగా ఉన్నది అంటే జాతకంలో గురుబలం సరిగ్గా లేదు అష్టమ స్థానంలో గురు సంచారం అనేది జరుగుతూ ఉంది సప్తమ స్థానంలో శని బలంగా ఉన్నప్పటికీ అష్టమంలో గురువు కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అలాగే రాహు నవస్థానంలోను అలాగే తృతీయంలోకి కేతువు ఉండటం కూడా జరుగుతుంది కేతువు కొంత అనుకూలంగా ఉన్నా రాహువు కొంతవరకు మేల మంచి ఫలితాలు చేస్తున్నప్పటికీ కొంతవరకు గురుబలం లేనందున వీరు ఎక్కువగా శ్రమపడాల్సి వస్తూ ఉంటుంది ఎక్కువగా కష్టపడాల్సి వస్తూ ఉంటుంది ఉద్యోగ రంగాల్లో ఉన్నవారు అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది శ్రమ ఎక్కువగా ఉంటుంది దాని తాలూకు ఫలితాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారికి బాగా కష్టపడుతూ ఉంటారు ఫలితం చూస్తే చాలా తక్కువగా ఉంటుంది ఫలితం తక్కువగా శ్రమ ఎక్కువ అలాగే రాజకీయ రంగాల్లో ఉన్నవారికి శ్రమకు ఓర్చి పదవులను పొందుతూ ఉంటారు శని బలం బాగుంది కాబట్టి పదవుల్లోకి వెళ్ళటం అయితే జరుగుతుంది కాకపోతే శ్రమ ఎక్కువగా పడాల్సి వస్తూ ఉంటుంది అలాగే విద్యార్థులైతే అనుకున్నంత స్థాయిలో రిజల్ట్స్ సాధించలేరు జ్ఞాపక శక్తి కొద్ది కొద్దిగా మందగిస్తూ ఉంటుంది జ్ఞాపక శక్తి కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది దానివల్ల అనుకున్న స్థాయిలో వారు ఫలితాలని ఆశించిన అంటే ఫలితాలు అనుకున్న స్థాయిలో పరీక్షలు రాయలేరు దానికి తగ్గినటువంటి ఆశించిన ఫలితాలు ఉండవు అలాగే సినీ కళారంగాల్లో రంగాల్లో ఉన్నవారికి అవకాశాలు వస్తాయి ఆదాయాలు తగ్గుతాయి అవకాశాలు మిన్నుంటాయి ఆదాయాలు తగ్గుగా ఉంటాయి శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం తక్కువగా ఉంటుంది అలాగే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సాధారణంగా ఒక ఐదారు ఇంటర్వ్యూల్లో జాబ్ వచ్చేవారికి ఒక పది పన్నెండు ఇంటర్వ్యూలు తిరగాల్సి వస్తూ ఉంటుంది అలాగే కొన్ని పరీక్షల్లో అయితే కొద్దిగా ఎక్కువ ఆలస్యాలు అంటే రిజల్ట్స్ వస్తాయి కానీ సమయం వృధా అవుతూ ఉంటుంది దేనికైనా సరే సమయం పడుతూ ఉంటుంది దేనికైనా సరే ఆలస్యం అవుతూ ఉంటుంది అలాగే వ్యవసాయ రంగంలో ఉన్నవారికి శ్రమకు వచ్చి ఫలితాలు పొందుతూ ఉంటారు వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఇబ్బంది ఏమీ లేదు చాలా బాగానే ఉంటుంది అలాగే వృత్తి వ్యాపార రంగాల్లో ఉన్నవారు అంటే చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారికి మటుకు ఇబ్బంది ఏమీ లేదు శ్రమ పైన ఆధారపడి పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా బాగుంటుంది అలాగే వీరికి గురుబలం అనేది తక్కువగా ఉంది కాబట్టి సింహరాశి వారికి ముఖ్యంగా వారు గురుబలం పెంచుకోవడానికి రావి చెట్లను పెంచండి రావి చెట్లు మన దగ్గర దొరుకుతూ ఉంటాయి మొక్కలు మనకి నర్సరీస్లోకి వెళ్తే అవి రావి చెట్లని ఆలయాల్లో పెంచితే చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది లేదు అంటే ఇంకా దత్తక్షేత్రాలని దర్శనం చేసుకుంటూ ఉండండి చాలా అద్భుతమైనటువంటి యోగాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అలాగే రోజు కూడా ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తున్నా కానీ చాలా అద్భుతమైన ఫలితాలు సింహరాశి వారికి కలగటం అనేది జరుగుతుంది కాబట్టి ఆదిత్య హృదయం నిత్యపారాయణ చాలా మంచిది అలాగే ఆదిత్య హృదయంతో పాటు ఈ యొక్క ముందర చెప్పినటువంటి రెమిడీలు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది ఈ రెమిడీలను ఫాలో ఫాలో అవుతూ ఉండండి చాలా అద్భుతమైన ఫలితాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పటి వరకు మనము గోచార రీత్యా ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం గోచార రీత్యా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మనం ఫలితాలు అందించడం జరిగింది అలాగే జాతక ఫలితాలు కూడా ఉంటాయి జాతక విశ్లేషణలో వచ్చే ఫలితాలని గోచార ఫలితాలని రెండింటినీ బేరీజు వేసుకొని మనం ఫలితాలు నిర్ణయం చేయాల్సి వస్తుంది ఇవే మీ జాతకంలో ఇప్పుడు దశలో బాగుంటే ఈ గోచార ఫలితాలు బాగలేనంత మాత్రాన మీకు వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు కొద్దిగా ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది అలాగే మీకు జాతకం బాగలేదు గోచార ఫలితం బాగుంది కొంతమేర హెల్ప్ అవుతూ ఉంటుంది రెండు బాగున్నాయి పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి మీరు సంపూర్ణ జాతక విశ్లేషణకి కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చును మా కాంటాక్ట్ నంబర్స్ స్క్రీన్ పైన ఉన్నాయి వాటికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చును అందరూ బాగుండాలి అందరూ ఆనందంగా ఉండాలి ఈ ఉగాదిని దిగ్విజయంగా జరుపుకొని ఈ యొక్క సంవత్సరం అందరి జీవితాల్లో శుభాలు రావాలని కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం ఉంది ఈ సంవత్సరం కూడా మొదటి అర్థం కొద్దిగా ఇబ్బందులు ఉంటుంది అంటే మొదటి నాలుగు నెలలు కొద్దిగా ఇబ్బందుల పరకర పరిస్థితులు ఉంటాయి కానీ మిగిలినవన్నీ బాగుంటాయి కాబట్టి ఈ యొక్క సంవత్సరం మీ యొక్క జీవితాల్లో శుభాలు ఎక్కువగా జరగాలని అందరూ ఆనందంగా ఉండాలని మీరు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క సమాచారాన్ని మీరు పది మందికి షేర్ చేయండి మీరు ఆనందంగా ఉండండి పది మందిని ఆనందంగా ఉంచండి శుభం భుయా సర్వే జనా సుఖినో భవంతు